నందమూరి. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారితో సినీ పరిశ్రమలో నందమూరి వంశానికి బీజం పడింది. తర్వాత బాలయ్య ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. ఎన్టీఆర్, కళ్యాణరామ్, తారకరత్నలు మూడవ తరం నటవారసులుగా ఎంట్రీ ఇచ్చారు. ఫ్యాన్స్ నందమూరి వంశాన్ని ఎంతలా ఆరాధిస్తారో నందమూరి హీరోలు కూడా తమ అభిమానుల్ని అంతేలా ఆదరిస్తారు. అటు సినిమా పరంగానూ ఇటు రాజకీయ పరంగానూ నందమూరి వంశానికి ఫ్యాన్స్ ఎక్కువే. ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరం అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దానికి కారణం ఈ సంక్రాంతికి బాలయ్య డిక్టేటర్, జూనియర్ నానక ప్రేమతో సినిమాలతో సందడి చేస్తే, రీసెంట్గా కళ్యాణరామ్ ఇజంతో హిట్ కొట్టాడు. గురువారం తారక్ జనతా గ్యారేజ్ 39 సెంటర్స్లో 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఇజం హిట్ టాక్ తెచ్చుకుంది. దసరా నాడు బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. యూట్యూబ్లో వీస్ వరద పారుతుంది ఈ టీజర్కి. మరో హీరో తారకరత్న రాజా చేయి వేస్తలో స్టైలిష్ విలన్గా ఆకట్టుకోవడమే కాక మనమంతాలోనూ మంచి క్యారెక్టర్ చేశాడు. ఈ ఆనందాన్ని నందమూరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.